ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. మిగతా 25 క్వశ్చన్స్ కదా, లెట్ వి చెక్ ద రెస్ట్ ఆఫ్ ది 25 క్వశ్చన్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ద నర్వ్స్ విచ్ కన్వే స్పెషల్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్మెల్, రిలేటెడ్ టు స్మెల్. సో ఆక్యులో మోటార్, రైట్? ఆక్యులో మోటార్ దేని, ఏ నర్వ్ ఇది? మోటార్ నర్వ్ ఆఫ్ ఐ, మోటార్ నర్వ్ ఆఫ్ ఐ, ఐ మోటార్ నర్వ్ ని విచ్ వి కాల్ యాజ్ ఆక్యులో మోటార్. వాట్ ఈస్ ద ఆప్టిక్ నర్వ్? ఆప్టిక్ నర్వ్ అంటే ఏంటి? సెన్సారీ నర్వ్ ఆఫ్ ఐ, దాన్ని మనము ఆప్టిక్ నర్వ్ అంటాం. సెన్సారీ నర్వ్ ఆఫ్ ది ఐ, ఆప్టిక్ నర్వ్. వాట్ ఈస్ ఆల్ఫాక్టరీ నర్వ్? ఆల్ఫాక్టరీ నర్వ్ ఏంటి? సెన్సారీ నర్వ్ ఆఫ్, రైట్? సెన్సారీ నర్వ్ ఆఫ్ దేనిదమ్మా ఇది? ఆల్ఫాక్టరీ నోస్, రైట్? సో ఐ ఏంటి? విజన్. ఈ ఐ ఏంటి? కంట్రోల్ మూమెంట్. ఇక్కడ ఐనో కంట్రోల్ మూమెంట్ అవుతుంది, ఇక్కడ విజన్ అవుతుంది, ఇక్కడ నోస్ ఏమవుతుంది? స్మెల్ అవుతుంది. నోస్ ఏమవుతుంది? స్మెల్. ట్రాక్లియర్ కూడా ఏమవుతుంది? ట్రాక్లియర్ ఏంటి? మోటార్ నర్వ్. ట్రాక్లియర్ మోటార్ నర్వ్ దేనికి? ఐ. ఇది కూడా ఏం చేస్తుంది? కంట్రోల్ మూమెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్, రైట్? సో ఇక్కడ ఏమడిగాడు? స్మెల్. ఇక్కడ ఏముంది? స్మెల్. సో ఆన్సర్ దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్. క్లియరా క్వశ్చన్ నెంబర్ 26? రైట్. నెక్స్ట్ ఇఫ్ యూ హావ్ టు చెక్ ద నెక్స్ట్ వన్ టు 25 ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చేశాం కదా 1 to 25, చేయలేదా? చేసాం విజయ. 1 to 25 చేస్తాము, 26 నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ డెడ్ టిష్యూ ఫ్రమ్ ద వూండ్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ డెడ్ టిష్యూస్, రైట్? రెండింటినీ సర్జికల్ గా రిమూవ్ చేస్తే ఏమంటాము? ఏమేంటమ్మా ఇదేంటి అంటే సర్జికల్ రిమూవల్, రైట్? రిమూవల్ ఆఫ్ రైట్ నెక్రోటిక్ టిష్యూ. ఏ టిష్యూ? నెక్రోటిక్ టిష్యూ. నెక్రోటిక్ టిష్యూని సర్జికల్ రిమూవల్. దహెసెన్స్ అంటే ఏంటి? దహెసెన్స్ అంటే ఏంటి? ఓపెనింగ్ ఆఫ్ సర్జికల్ వూండ్. సర్జికల్ వూండ్ ఓపెన్ అయింది అనుకోండి, అదేందమ్మా అంటే దహెసెన్స్. ఆ తర్వాత ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ ఎక్కడ చేస్తాం? ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ అంటే ఏంటి, రైట్? సో పస్ రిమూవల్ చేయాలి అంటే ఇన్సిజన్ చేసి డ్రైన్ తీసేయాలి. అది పస్ రిమూవల్ లో చేయాలి. పురుగులంట ఊండ్లలో చేస్తాం, రైట్? పురుగులంట ఊండ్లలో చేస్తాం పస్ రిమూవల్, రైట్? దట్ ఈస్ వాట్ డీబల్జింగ్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ రైట్ పార్ట్ ఆఫ్ ట్యూమర్ అంటే బల్జింగే కదా. ట్యూమర్ అంటే ఏంటి, రైట్? బల్క్ సెల్స్. ట్యూమర్ అంటే ఏ సెల్స్? బల్క్ సెల్స్. రిమూవల్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ట్యూమర్ ని రిమూవ్ చేస్తాము. బల్క్ సెల్స్ ఉంటాయి, ట్యూమర్ గడ్డ అంటాం. కార్సినోమా బినైన్ స్టేజ్. ఏ స్టేజ్? బినైన్ స్టేజ్ ఉంది. బినైన్ స్టేజ్ ని మనం డీబల్జింగ్ చేయొచ్చు.
ఏం చేయొచ్చు? డీబల్జింగ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? సర్జికల్ రిమూవల్, సర్జికల్ రిమూవల్ ని ఏమంటాము? మిగతా అన్ని కూడా రాసాం కదా క్లారిటీగా. సో 27th క్వశ్చన్ కి ఆన్సర్ ఇలా వచ్చింది. దిస్ ఈస్ ఏ 27th క్వశ్చన్ కి ఆన్సర్. క్లియరా? చలో చలో చలో, దెన్ గో విత్ ద నెక్స్ట్ కంటిన్యూషన్. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ మిల్క్, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ సెక్రెటెడ్ బై ద బ్రెస్ట్ డ్యూరింగ్ ద ఫస్ట్ 3 డేస్ ఆఫ్ రైట్ డెలివరీ. ఫస్ట్ మిల్క్ ఎన్ని టైప్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ మిల్క్ ని, ఫస్ట్ మిల్క్ ఏందమ్మా అంటే దాట్ కాల్డ్ యాజ్ ఏ కొలాస్ట్రమ్. కొలాస్ట్రమ్ ఇది రైట్ డే వన్ నుంచి డే త్రీ ఉంటుంది కొలాస్ట్రమ్. రైట్, అది గుర్తుపెట్టుకోండి. కొలాస్ట్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటికి? డే 1 టు డే 3 కొలాస్ట్రమ్. కొలాస్ట్రమ్ తర్వాత అంటే 3rd డే తర్వాత నుంచి నెక్స్ట్ వచ్చే మిల్క్ ని ఏమంటామంటే ట్రాన్సిషనల్. ఏ మిల్క్? ట్రాన్సిషనల్. ఇదేందమ్మా అంటే 3rd డే నుంచి, అంటే 3rd అంటే 4th డే అనుకో, ఇక 3 డేస్ అది వచ్చింది అనుకో, ఎన్నో డే ఇది? 4th డే. 4th డే నుంచి 2 వీక్స్ వస్తుంది. 2 వీక్స్ వస్తుంది. 2 వీక్స్ అంటే 14 డేస్. 2 వీక్స్ అంటే ఎన్ని డేస్? 14 డేస్. ఈ టైంలో ఎక్కువగా లోక్యా ఉంటుంది. అరే మదర్కి ఏముంటుంది? లోక్యా పీరియడ్ ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే లోక్యా పీరియడ్ జరుగుతున్నప్పుడు 2 బ్రెస్టులు కూడా ట్రాన్సిషనల్ మిల్క్ లో హెవీ అవుతాయి, ఫుల్నెస్ ఉంటుంది. 2 బ్రెస్టులు కూడా రోజు ఎలా ఉంటాయంటే హెవీగా ఫుల్నెస్, లోడ్ బాగా లోడ్ అయినట్టు అనిపిస్తుంది. దట్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్సిషనల్ మిల్క్. ఏ మిల్క్? ట్రాన్సిషన్. అది 2 వీక్స్ వస్తుంది. 4th డే నుంచి 2 వీక్స్ వస్తుంది ట్రాన్సిషనల్. తర్వాత నుంచి వచ్చే మిల్క్ ని ఏమంటామంటే మెచ్యూర్ మిల్క్ అంటాం. తర్వాత అంటే ఆఫ్టర్ టూ వీక్స్ ఏ మిల్క్ వస్తుంది? మెచ్యూర్ మిల్క్ వస్తుంది. సో మిల్క్ లో 3 స్టేజెస్. ఫస్ట్ త్రీ డేస్ కొలాస్ట్రమ్ రైట్. దాంట్లో రిచ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ IgA ఉంటుంది, అండ్ అదర్ ఎలిమెంట్స్ కూడా రిచ్ గా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది ట్రాన్సిషనల్. 2 వీక్స్ ఉంటుంది 4th డే నుంచి స్టార్ట్ చేస్తే, అండ్ మెచ్యూర్ మిల్క్ దాని తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది స్టేజెస్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫీడింగ్ అకార్డింగ్ టు క్లాసిఫికేషన్. దేనికి ఫీడింగ్? ఫీడ్ చేస్తుంది బేబీ. బేబీ ఫీడింగ్ రైట్, ఫీడింగ్ అకార్డ్ రైట్, అకార్డింగ్ టు దేనికి? అకార్డింగ్ టు ఫీడింగ్. సో అకార్డింగ్ టు ఫీడింగ్ క్లాసిఫికేషన్ చేసుకుంటే 2 రైట్. ఫస్ట్ వచ్చే మిల్క్ ఏంటి? 4 మిల్క్. ఫస్ట్ వచ్చే మిల్క్ ఏంటి? 4 మిల్క్. 4 మిల్క్ డ్యూరింగ్ ఫీడింగ్. ఫస్ట్ మిల్క్ ఏంటి? 4 మిల్క్. దీంట్లో ఎలా ఉంటుంది మిల్క్? థిక్ గా ఉంటుందా థిన్ గా ఉంటుందా? రైట్, ఎలా ఉంటుంది? థిన్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చే మిల్క్ థిన్ గా ఉంటుంది. దీంతో ఏమవుతుంది బేబీకి? థ్రస్ట్. ఏమవుతుంది? థ్రస్ట్ ఫుల్లింగ్, ఫుల్నెస్. థ్రస్ట్ ఫుల్నెస్ వస్తుంది బేబీకి. థ్రస్ట్ ఫుల్నెస్ అనిపిస్తుంది. తర్వాత వచ్చే మిల్క్ ని ఏమంటాము? హైండ్ మిల్క్. చూడడానికి ఎలా ఉంటుంది? థిక్ గా ఉంటుంది రైట్. సో ఇది ఏం చేస్తుంది బేబీకి? రైట్, హంగర్ ఫుల్నెస్. అదేమో థ్రస్ట్ ని సాటిస్ఫై చేస్తుంది, ఇదేమో హంగర్ ని సాటిస్ఫై చేస్తుంది. ఇది మిల్క్ లో టైప్స్, మిల్క్ కి సంబంధించిన రకాలు. లాక్టేషనల్ పీరియడ్. సో లాక్టేషనల్ పీరియడ్ ఎంత రోజు? మళ్ళీ లాక్టేషనల్ పీరియడ్ ఎంత? మినిమం సిక్స్ మంత్ నుంచి మాక్సిమం టూ ఇయర్స్. సో క్వశ్చన్ ఏం అడిగాడు? ఫస్ట్ త్రీ డేస్ ఏ మిల్క్? క్లియర్ ఆఫ్ దిస్? చలో క్లియర్. చలో రఫ్. ఏ కండిషన్ వేర్
వన్ సైడ్ ఆఫ్ ది బాడీ ఈజ్ పారలైజింగ్, లాస్ట్ టైం కూడా వచ్చింది రైట్. పారాప్లేజియా ఏంటమ్మా? రైట్, ఏ సైడ్? అకార్డింగ్ టు వే వన్ సైడ్ ఆఫ్ ది బాడీ ఈజ్ పారలైజ్. పారాప్లేజియా అంటే ఏంటి? ఏంటమ్మా? బోత్ అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్ కాదు, బోత్ లోవర్ లిమ్స్. పారా అంటే హాఫ్, హాఫ్ బాడీలో హాఫ్ మాత్రమే పారలైజ్ అవుతుంది, పైననా కిందనా. ఇక్కడ నేను ఏమంటున్నా, బోత్ బోత్ లోవర్ లిమ్స్, బోత్ లోవర్ లిమ్స్ పారలైజ్, పారలసిస్, దట్ ఈస్ ఏ పారాప్లేజియా. క్వాడ్రాప్లేజియా ఏంటి? రైట్, ఫోర్ ఏంటమ్మా? ఫోర్ రైట్. ఇదేమో బోత్ లోవర్ లిమ్స్, ఇదేమో ఫోర్ లిమ్స్. ఫోర్ లిమ్స్ అంటే ఏంటి? బోత్ హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్ ప్లస్ లెగ్స్, బోత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ పారాలసిస్, పారలైజ్, పారాలసిస్. దీని ఏమంటున్నాము? క్వాడ్రాప్లేజియా. క్వాడ్రాప్లేజియా. వాట్ ఈస్ మోనోప్లేజియా? వన్ లింబ్, వన్ లింబ్ పారలైజ్, పారలైజ్. వన్ లింబ్, వన్ సైడ్ కూడా కాదు, వన్ లింబ్ పారలైజ్, వన్ హ్యాండ్ వన్ లెగ్ అట్లా రైట్. హెమిప్లేజియా అంటే ఏంటి? వన్ సైడ్, వన్ సైడ్ లింబ్స్, వన్ సైడ్ లింబ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్, ఐదర్ ఐదర్ లెఫ్ట్, ఐదర్ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ లెగ్, ఆర్ రైట్ రైట్ హ్యాండ్ ప్లస్ లెగ్. వన్ సైడ్ ఇది, వన్ సైడ్. క్వశ్చన్ ఏం అడిగాడు? క్వశ్చన్ ఏం అడిగాడు? వన్ సైడ్. సో వన్ సైడ్, వన్ సైడ్ లింబ్ పేరు ఏంటి? ఇలా ఇలా రాసుకోవాలి. ఇది 29th క్వశ్చన్, ఇది 29th క్వశ్చన్, 29th క్వశ్చన్. అయిపోయిందా? అయిపోయిందా? సార్ ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి సార్, 5 ఇయర్స్ వారికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు కదా సార్, 5 ఇయర్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు. ఇవ్వండి దాని, 2 ఇయర్స్ వరకు మినిమం, 5 ఇయర్స్ వరకు ఇస్తారండి, ఇచ్చుకోవచ్చు, ఏముండవు సైడ్ ఎఫెక్ట్లు, ఏముండవు బ్రెస్ట్ ఫీడింగ్లో సైడ్ ఎఫెక్ట్లు అంటూ ఏముండవు. ఏ ఊర్లలో అంటే మదర్ డ్యామేజ్ అవుతుంది, మదర్ డ్యామేజ్ అవుతుంది, బేబీకి న్యూట్రియన్స్ సరిపోవు. మేబీ మేబీ ఏంటంటే బేబీకి ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత, 6 మంత్ తర్వాత బేబీకి అది సరిపోదు. యాక్చువల్గా ఏది, బ్రెస్ట్ ఫీడింగే సరిపోదు, బ్రెస్ట్ ఫీడింగ్లో మొత్తం ఉండవు తర్వాత రైట్. దాంతో బేబీ గ్రోత్ డ్యామేజ్ అవుతుంది, మదర్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, అది వేస్ట్ ఆఫ్ కాస్ట్, వేస్ట్ ఆఫ్ కాస్ట్. దాంట్లో వీనింగ్ స్టార్ట్ చేయాల్సిందే, ఎడిషనల్ కొత్త సప్లిమెంటేషన్ ఇవ్వాల్సిందే, అది కొత్త. బేబీ డ్యామేజ్, బేబీ గ్రోత్ డ్యామేజ్ అవుతుంది, మదర్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ ఇన్ ద చైల్డ్హుడ్ అన్నాడు. ఏ బుడ్డ? ఏ క్లానిక్ క్లానిక్? జనరలైజ్, అది కూడా ఏంటి? జనరలైజ్ అంటేనే టానిక్ క్లానిక్, జనరలైజ్ అంటే ఏంటి? టానిక్ అండ్ క్లానిక్ రైట్. సో వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ రైట్ రైట్? అది ఏంటనేది చూద్దాం. పెటిట్ మాల్ సీజర్, ఏ మాల్? పెటిట్ మాల్. వాట్ ఈస్ పెటిట్ మాల్ సీజర్ రైట్? ఇక్కడ చూడండి, గ్రాండ్ మాల్ సీజర్, పెటిట్ మాల్ సీజర్ రైట్, జనరలైజ్డ్ సీజర్, జనరలైజ్డ్ సీజర్. ఇక్కడ మనం కనుక క్లియర్గా చూస్తే గ్రాండ్ మాల్ సీజర్ అంటేనేమో ఆబ్సెంట్ సీజర్, ఏ సీజర్? ఆబ్సెంట్ సీజర్. దాన్ని విచ్ వి కాల్డ్ యాజ్ ఏ గ్రాండ్ మాల్లో, చిల్డ్రన్స్ లో చూసేది ఏంటి? ఆబ్సెంట్. గ్రాండ్ మాల్నే చిల్డ్రన్ లో చూసేది ఏంటి? ఆబ్సెంట్. అది గుర్తుపెట్టుకోండి, ఆబ్సెంట్ అది గుర్తుపెట్టుకోండి. పెటిట్ మాల్ అంటే ఏంటి? పార్షియల్. ఇదేందమ్మా? పార్షియల్. ఇది పార్షియల్ సీజర్, ఇది పార్షియల్ సీజర్. పార్షియల్ సీజర్ అంటే ఏంటి?
బ్రెయిన్ లో పార్షల్ సీజర్ ఇస్ నథింగ్ బట్ బ్రెయిన్ లో సమ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈ ఎలక్ట్రోడ్స్ ఆర్ హై టు స్టిమ్యులై. బ్రెయిన్ లో కొంత పార్ట్ లో మాత్రమే ఈ ఎలక్ట్రోడ్ స్టిమ్యులస్ అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్. దాన్ని నేను పార్షల్ సీజర్ అంటున్నా. పెటిట్ మాల్, ఏ మాల? పెటిట్ మాల్. జనరల్ మాల, జనరలైజ్డ్ సీజర్స్ ని ఏమంటున్నా నేను? గ్రాండ్ మాల్ అంటున్నా. జనరలైజ్డ్ గ్రాండ్ మాల్. దీంట్లో ఫుల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ లో ఎలక్ట్రోడ్స్ రన్ అవుతాయి. ఫుల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏం రన్ అవుతాయి? ఎలక్ట్రోడ్స్ రన్ అవుతాయి. అయితే దీంట్లో మనము గ్రాండ్ మాల్ లోనే చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్ గా చూసేది ఏందమ్మా అంటే దట్ వి కాల్ యాజ్ ఏ అబ్సెంట్ సీజర్. గ్రాండ్ మాల్ లో ఏ సీజర్ చూస్తాము? అబ్సెంట్. అబ్సెంట్ సీజర్ అంటే ఏంటి సార్ అంటే టానిక్, క్లానిక్, అరాస్టేజ్ లాంటివి కనిపించవు. ఏం కనిపిస్తుంది? ఆటోమేటిక్ గా కాన్షియస్ లో ఉన్నవాడు, అంటే నార్మల్ గా ఉన్నవాడు ఆటోమేటిక్ గా డ్రాప్ టు ది మూడ్, డ్రాప్ టు ది మూడ్, మూడ్ ని డ్రాప్ చేసుకుంటాడు. అంటే టోటల్ గా ఆటిజం టైప్ ఎలా ఉంటుందో, ఆటిజం టైప్ ఎలా ఉంటుందో అలా సడన్ గా డ్రాప్ అవుతాడు. దాన్ని ఏమంటున్నానంటే అబ్సెన్స్ సీజర్ అంటున్నా. చల్లబడిపోతాడు, ఏమనడు, కొట్టడు, తిట్టడు, లపలప చల్లబడిపోతాడు. ఇంతసేపు ఆడుకునేటోడు సడన్ గా చల్లబడిపోయి బడిపడతాడు. ఫిట్స్ రావు, ఫిట్స్, బాడీ మొత్తం చల్లబడిపోతుంది. అలాంటి స్కిన్ కలర్, అది స్పెల్ బ్రెత్, అది వేరు. మళ్ళీ స్కిన్ కలర్ చేంజ్ అయితే స్పెల్ బ్రెత్, అది బ్రెత్ స్మెల్, బ్రెత్ స్మెల్, అది 2 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, రైట్. అది స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, రైట్. ఇలా అవుతాడు, అది స్పెల్ బ్రెత్ అనమాట. అది డిసీజ్ కాదు, నార్మల్. తర్వాత తగ్గుతుంది ఆటోమేటిక్ గా, ఏజ్ పెరిగే కొద్దీ స్పెల్ బ్రెత్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. చాలా మంది పరేషాన్ అవుతారు, రైట్. దట్ ఈస్ అదే బ్లూయిష్ యాష్ కలర్ కాదు, బ్లూయిష్ డిస్కలరేషన్ చేస్తాడు. కొద్దిసేపు ఊపి పిలుచుకోలేదు గవర్నమెంట్, అది ఆటోమేటిక్ గా కలర్ మారుతుంది కదా, కలర్ మారుతుంది టోటల్ గా, రైట్. కాకపోతే అదే స్పెల్ బ్రెత్ అంటున్నా. ఏ బ్రెత్త? స్పెల్ బ్రెత్. ఏం చేయొద్దు, కొద్దిసేపు తర్వాత రికవరీ అవుతాడు, కొద్దిసేపు తర్వాత రికవరీ అవుతాడు. దాన్ని మనం టెన్షన్ కూడా తీసుకోవద్దు. నేను అదిగా చెప్పేది, నేనేమంటున్నాను, ఆటోమేటిక్ గా మోటార్ యాక్టివిటీస్ నుంచి డ్రాప్ అవుతాడు. సడన్ గా ఆడుకుంటూ కింద పడిపోతాడు, ఏం కొట్టుకోడు, గిట్టుకోడు, ఏం చేయడు. దాన్ని ఏమంటున్నా నేను? అబ్సెంట్ సీజర్ అంటున్నా. ఏ సీజర్? అబ్సెంట్ సీజర్. సో ఇది కూడా చిల్డ్రన్స్ లో మోస్ట్ కామన్ గా చూస్తాం, గ్రాండ్ మాల్స్, రైట్. సో కాకపోతే దీంట్లో ఏముంటుంది మోస్ట్ కామన్లీ? ఇది పెటిట్ మాల్ అంటే ఏంటి? పార్షియల్ సీజర్. పార్షియల్ సీజర్, పార్షియల్ సీజర్ లో ఏంటమ్మా అంటే రెండు యాక్టివిటీస్ కనిపిస్తాయి బట్ పార్షియల్ గా ఉంటుంది మూమెంట్స్ అనేవి. టానిక్ రిచ్ గా కనిపించవచ్చు, క్లానిక్ డల్ అవుతుంది, డల్ అవ్వచ్చు. అంటే ఏదో ఒకటి డ్రాప్ అవుతుంది, విచ్ వి కాల్డ్ అస్. ఆ తర్వాత బైలాటరల్ సీజర్, బైలాటరల్ సీజర్ అనేది రైట్ ఉండదు, రైట్. బైలాటరల్ సీజర్ ఇస్ నాట్. ఏముంటుంది? ఎటోనిక్ సీజర్ ఉంటుంది. ఏ సీజర్? ఎటోనిక్ సీజర్. ఎటోనిక్ సీజర్ అంటే ఏంటమ్మా అంటే టోనిక్ ఉండదు, నో టోనిక్, నో టోనిక్ స్టేజ్, నో టోనిక్ స్టేజ్. ఎటోనిక్ అంటే ఏంటి? నో టోనిక్ స్టేజ్. ఇక్కడ ఏముండదు? టోనిసిటీ ఉండదు. టోనిసిటీ అంటే రైట్. ఇగో ఇక్కడ చూడండి, ఎటోనిక్ లో, ఎటోనిక్ లో, ఎటోనిక్ లో ఏముంటుందంటే టోనిసిటీ కాదు. ఎటోనిక్ లా టోనిక్ ఈజ్ రైట్, టోనిక్ ఈజ్ అబ్సెంట్. టోనిక్ ఈజ్ అబ్సెంట్. టోనిసిటీ అనేది అబ్సెంట్ అవుతుంది, అంటే సడన్ గా ఫ్రీజ్ అవుతాడు. దట్ ఈస్ ఏ టోనిసిటీ లాస్. ఏ లాస్? టోనిక్, ఇన్వాలంటరీ టోన్, రైట్. మూమెంట్ ఆఫ్ బాడీ, టోనిసిటీ లాస్ ఉంటుంది, క్లోనిక్ కనిపించదు. టోనిక్ లాస్, టోనిక్ అనేది అబ్సెంట్ అవుతుంది, టోనిక్ అనేది అబ్సెంట్ అవుతుంది. అండ్ నో క్లోనిక్, నో క్లోనిక్, రైట్. అంటే ఇన్వాలంటరీ మజిల్ కంట్రాక్షన్ ఉంటుంది, ఇన్వాలంటరీ మజిల్ కంట్రాక్షన్ ఉంటుంది, కానీ మజిల్ మూమెంట్స్ ఉండవు. అరే లపలపా కొట్టుకోడు, ఫ్రీజ్ అవుతాడు కానీ కొట్టుకోడు. దట్ కాల్డ్ యాజ్ ఎటోనిక్ టైప్. ఏ టైప్? ఎటోనిక్ టైప్. ఇది పార్షియల్ ఒక టైప్, ఇది పార్షియల్ కిందికి వన్ టైప్, రైట్. మరి దీని తర్వాత మరి పార్షియల్ ది సెపరేట్ క్లాసిఫికేషన్. ఇదొక టైప్, ఇదొక టైప్. సో ఈ విధంగా, సో ఇక్కడ మనకి జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజన్ ఇన్ చైల్డ్హుడ్ అన్నాడు. ఏమైతుంది? దట్ సీజన్ కాల్డ్ యాజ్ ఏ గ్రాండ్ మాల్. చిల్డ్రన్స్ అని కాదు, చిల్డ్రన్స్ లో ఆబ్సెంట్ సీజర్ మోస్ట్ కామన్, మోస్ట్ కామన్ ఆబ్సెంట్ సీజర్. ఇది మిస్ అయితే ఫెబ్రిల్ సీజర్. అమ్మ రెండు సీజర్స్ ఉంటాయి, ఆబ్సెంట్ సీజర్, ఫెబ్రిల్ సీజర్. ఈ రెండు చిల్డ్రన్స్ లో కామన్, మిగతాయి రావు, మిగతాయి పెద్దగా ఏం కనిపించవు.
నెక్స్ట్ నెక్స్ట్ ఏం అడిగాడు? ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్. కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్, కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ టోటల్ గా ఫ్రేమ్ చేస్తాం. వర్క్ ఏంటి? టోటల్ గా ఫ్రేమ్ చేస్తాం. టోటల్ గా ఫ్రేమ్ చేసే దాన్ని ఏమంటాం మనము? కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ అంటాం. రైట్, లెట్ మీ చెక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్. కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ కి ఎగ్జాంపుల్ ఏంటి? రైట్, సో ఇగో పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ అది. రైట్, క్వశ్చన్ ఆన్సర్, దీన్ని మనం సర్వే అంటాం. ఏమంటాం ఇది? సర్వే. దిస్ వి కాల్డ్ యాజ్ ఏ సర్వే. దీంట్లో ఏముంటుంది? జస్ట్ సర్వే, దాన్ని పేషెంట్ ఫీడ్బ్యాక్ అంటాం. అది కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ కాదు. రైట్, ఆ తర్వాత నర్సింగ్ ప్రాసెస్. నర్సింగ్ ప్రాసెస్ కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్. ఎందుకు కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్? అసెస్మెంట్, ప్లానింగ్, ఆ తర్వాత డయాగ్నోసిస్. రైట్, అసెస్మెంట్, డయాగ్నోసిస్, ప్లానింగ్, ఇంటర్వెన్షన్, ఇంప్లిమెంటేషన్, ఇది ఫ్రేమ్. ఇది ఫ్రేమ్. రైట్, సో ఏడిపి, ఏడిపిఐ, ఏడిపి, ఇదేంది? ఫ్రేమ్ వర్క్. అంటే ఫ్రేమ్ వర్క్ ఎప్పుడైనా కానివ్వండి, ఫ్లో అనేది మెయింటైన్ అవుతుంది. ఏమవుతుంది? ఫ్లో. ఇది అయిపోయిన తర్వాత ఇది, ఇది అయిపోయిన తర్వాత ఇది, దాన్ని ఫ్రేమ్ వర్క్ అంటాం. ఫ్రేమ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్ ఫ్లో. ఏందమ్మా ఫ్లో చార్ట్? ఏ చార్ట్? ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ ఇది, ఫ్రేమ్ వర్క్ అనేది ఫ్లో చార్ట్. ఇక్కడ చూడండి, ప్రోగ్రెస్ నోట్. ప్రోగ్రెస్ నోట్. ప్రోగ్రెస్ నోట్ ఏంటి? అరే ప్రోగ్రెస్ నోట్ ఏంటి? ఓన్లీ ద రికార్డ్, రికార్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. రైట్, రికార్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమంటాము? ప్రోగ్రెస్ నోట్. అరే రాస్తారు కదా డైలీ. రైట్, ఇది ఇచ్చినావు, అది ఇచ్చినావు, అది చేసినావు, ఇది చేసినావు. రైట్, పడుకున్నాం, లేచినాం కదా, అంత రాస్తారా? రైట్, అదనమాట. రైట్, మీకు ఆ సైకలాజికల్ సపోర్ట్ మాత్రం రాస్తారు. అయితే రోజు రాసేది అదే తిప్పి తిప్పి రాస్తారు మన వాళ్ళు. అయితే ఎవరైనా ప్రోగ్రెస్ నోట్స్ రాయమంటే ఇక చూడు ఇక ఎట్లా రాస్తారు అనేది, రాసిందే రాసి రాసిందే రాసి తీసుకుపోతుంది అప్పుడప్పుడు ప్రోగ్రెస్ నోట్స్ ఎందుకు రాయాలనిపిస్తుంది. రైట, ఏ డాక్టర్స్ నోట్స్ కాదు, నువ్వు తగులుకోవచ్చు నువ్వు కూడా ప్రోగ్రెస్ నోట్స్లో. డాక్టర్స్ ఒకటే రాయరు, ఆయన గీసిన గీతలు పిచ్చి గీతలు గీస్తాడు, నువ్వు కూడా కొన్ని మంచి గీతలు గీ. రైట, ప్రోగ్రెసివ్ పేషెంట్ కేర్. ప్రోగ్రెసివ్ పేషెంట్ కేర్. ప్రోగ్రెసివ్ పేషెంట్ కేర్ని మళ్ళీ మనం ఏం చేస్తాము? ప్రోగ్రెసివ్ పేషెంట్ కేర్ని ఏం చేస్తాము? ఎవాల్యుయేషన్ చేస్తాము. ప్రోగ్రెసివ్ పేషెంట్ కేర్, ప్రోగ్రెసివ్ పేషెంట్ కేర్ని ఏం చేస్తాము? ఎవాల్యుయేట్ చేస్తాం. దిస్ వీక్ కూడా యాజ్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఎవాల్యుయేషనల్, ఇది ఏ రిపోర్ట్ అండి? ఎవాల్యుయేషనల్ రిపోర్ట్. ప్రోగ్రెసివ్ పేషెంట్ కేర్ ఎవాల్యుయేషనల్ రిపోర్ట్ అంటాం. రైట్, నిన్న దాకా స్టేజ్ వన్లో ఉన్నాడు, ఇప్పుడు స్టేజ్ టూకి వచ్చాడు అట్లా మాట్లాడుకోవడానికి. దీని మీద గ్లాసులు ఎవరు పగల కొట్టారు నాకు గుచ్చుకుంది, నాకు గుచ్చుకుంది. రైట్, ఇప్పుడు ఏమిన్నాడు? కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఏమవుతుంది? నర్సింగ్ ప్రాసెస్. క్లియర్? అయిపోయిందా? చలో హ్యూమన్ సెరా. రైట్, గివెన్ ఆఫ్టర్ డాగ్ బైట్ టు ప్రివెంట్ రేబీస్. రైట్, హ్యూమన్ సెరా గివెన్ ఆఫ్టర్ డాగ్ బైట్ టు ప్రివెంట్ ద రేబీస్. దాన్ని ఏమని పిలుస్తాము? రైట, అది ఏ టైప్ ఆఫ్ మెడిసిన్? రైట్, ఏ టైప్ ఆఫ్ మెడిసిన్? యాంటీసిరా. ఏ సిరా? యాంటీసిరా. యాంటీసిరా ఏదమ్మా? ఏ టైపా? రైట, ఏ ఇమ్యూనిటీ అది? ఆర్టిఫిషియల్. ఏఫిషియల్? ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అది. ఏ ఇమ్యూనిటీ? ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, గుర్తుపెట్టుకోండి అది. ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. రైట్, యాంటీసిరా. ఏ సిరా ఇది? యాంటీసిరా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది యాంటీసిరా, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. రైట, టెటానస్ టాక్సైడ్. రైట్, టెటానస్ టాక్సైడ్ ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ? రైట, టెటానస్ టాక్సైడ్. టెటానస్ టాక్సైడ్ ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ? రైట, టీటీ ఏ టైప్ ఆఫ్? ఏదమ్మా? అరే టీటీ అంటే వ్యాక్సిన్ కాదా? రైట్, ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఏ ఇమ్యూనిటీ ఇది? ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ.
ఇది బాడీలో మనం ఇచ్చేది యాంటీజెన్. ఏది? యాంటీజెన్. కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ వ్యాక్సిన్. ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఏంటి? వ్యాక్సిన్. వాట్ ఈస్ ద యాక్టివ్ ఇమ్యూనిటీ? మళ్ళీ ఇందులో యాక్టివ్ ఇమ్యూనిటీలో ఏమిస్తాము? ఓన్లీ ఏమిస్తాము? యాంటీజెన్. ఓన్లీ ఏమిస్తాము? యాంటీజెన్. రైట్? ఇమ్యూనో రైట్ మాడ్యులేషన్ ఇట్ కెన్ బి చేంజ్ ద రైట్ ఐజిస్. ఇమ్యూనో మాడ్యులేషన్ ఐజి చేంజెస్. ఐజి చేంజ్ క్వశ్చన్ ఏం అడిగాడు? రైట్. సో అప్పుడు ఏమవుతుంది అది? రైట్. హ్యూమన్ సిరా ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. అన్ని తెలుసు కదా మీకు, ఇమ్యూనిటీస్ మొత్తం ఐడియా ఉంది కదా, గబగబా చెప్పేస్తారు కదా. రైట్. దట్ వి కాల్ మరొకసారి చెప్పండి, గబగబా చెప్పండి. ఇగో ఇదేమో యాక్టివ్, ఇదేమో ప్యాసివ్. ప్యాసివ్ గబగబ రాద్దాం. యాక్టివ్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ రైట్. ఇంకోటి ఏందమ్మా అంటే న్యాచురల్. దీనిలో కూడా సేమ్ రైట్, ఆర్టిఫిషియల్ ఆ తర్వాత న్యాచురల్. న్యాచురల్ ఇప్పుడు గబగబా చెప్పండి. యాక్టివ్లో ఆర్టిఫిషియల్కి ఎగ్జాంపుల్ ఏంది? యాక్టివ్లో ఆర్టిఫిషియల్కి ఎగ్జాంపుల్ ఏంది? అరే వ్యాక్సిన్. ఏంటి వ్యాక్సిన్? దేంట్లో ఎగ్జాంపుల్ అది? ఆర్టిఫిషియల్లో యాక్టివ్ అది వ్యాక్సిన్. యాక్టివ్ ఇమ్యూనిటీలో న్యాచురల్గా వచ్చేది ఏంటి? అరే ఎగ్జాంపుల్ ఏందండి? చికెన్ పాక్స్. న్యాచురల్గా వచ్చే యాంటీజెన్ ఏంటి? చికెన్ పాక్స్ పోస్ట్ ఎక్స్పోజర్ టు ది డిసీజ్. అది న్యాచురల్ రైట్ ఇమ్యూనిటీ. ఆ తర్వాత ప్యాసివ్లో ఆర్టిఫిషియల్ ఏంటి? యాంటీసెరా. ఏ సిరా? యాంటీసెరా. యాంటీసెరా ప్యాసివ్ల న్యాచురల్ ఏంటి? ఇమ్యునోగ్లోబులిన్స్ ఐజి. ఐజిజి ప్లస్ ఐజిఏ రెండు కూడా. రెండు కూడా ఇది క్లాసిఫికేషన్. గబగబా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మన సైడ్కి కొంచెం రేటింగ్ వేయండి, సైడ్కి రేటింగ్ వేయండి. రేటింగ్ రైట్ స్టార్స్. ఫైవ్ స్టార్స్ చేసిరా, వెరీ గుడ్. ఫైవ్ స్టార్ రేపటి నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ వేసిరండి. ఫైవ్ స్టార్ చూపించండి, ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తా. రైట్. ఫైవ్ స్టార్ చూపించండి ఫోన్లో, ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తా. రేపటి నుంచి స్టార్ట్. మీరు ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఇస్తా. అంటే మీ ఫోన్తో వస్తుంది, మీ పక్క ఫోన్తో చూపించిన ఫైవ్ స్టార్ ఇస్తా. రైట్. ఎవరి ఫోన్తో చూపించినా ఫైవ్ స్టార్ ఇస్తా. మీకు కూడా ఫైవ్ స్టార్ ఇస్తా. ఆన్లైన్ వాళ్ళకు కూడా ఫైవ్ స్టార్ ఇస్తా. ఆన్లైన్ వాట్సాప్లో పంపిస్తా. వాట్సాప్లో పంపిస్తా లేదంటే పార్సల్ పంపిస్తా. పార్సల్ పంపిస్తా. ఆన్లైన్ వాళ్ళకు కూడా ఫైవ్ స్టార్ ఇస్తా. డైలీ చూపించండి. వేరు రైట్. వేరు వేరు ఇగో అయ్యే ఇక్కడే ఉన్నాయి కదా, కొట్టేసేయండి. రైట్. ఏ వేరే ఏ ఫోన్లో చూపించినా ఇస్తా. రైట్. ఫైవ్ స్టార్ అయితే పక్క. దెన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డివైస్ దట్ ఇంప్రూవ్ ద హియరింగ్. రైట్. హియరింగ్ హియరింగ్ని ఇంప్రూవ్ చేస్తే రైట్. అది డివైస్ ఏంది? ఇలాంటి చిన్న క్వశ్చన్స్. ఏందమ్మా ఇది? ఏ ఎయిడ్స్? హియరింగ్ ఎయిడ్స్ ఎక్కడ ఉన్నాయి? సరే పనికి వచ్చే క్వశ్చన్కి వెళ్దాం. మెడికల్ టర్మ్ ఫర్ పెయిన్ అసోసియేటెడ్ విత్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ కాల్డ్ యాజ్. మెడికల్ టర్మ్ ఫర్ పెయిన్, పెయిన్ ఇన్ ద మెన్స్ట్రుయేషన్ అన్ని చూస్తాం. రైట్. డిస్యూరియా ఏంటమ్మా?
painful urination called as a dysuria. Dysphagia. Endamma? Painful. Right. Adin difficulty anochu kada? Difficulty of swallowing. Difficulty of swallowing. Dysphagia. Dystocia. Endamma? Abnormal. లేదా డిఫికల్టీ రైట్ అబ్ నార్మల్ ఆఫ్ లేబర్ లేబర్ అబ్స్ట్రక్టెడ్ లేబర్ అనొచ్చు ఏ లేబర్ అబ్స్ట్రక్టెడ్ అబ్స్ట్రక్టివ్ లేబర్ లేబర్ లో అబ్స్ట్రక్షన్ వచ్చింది డిస్టోషియా డిస్మెనోరియా painful or right difficulty of menses difficulty of menses ఇక menses అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇది రాసేసుకోండి అందరూ రాసేసుకోండి అయిపోయిందా రాసారా చలో వాట్ ఈస్ ద ఇంటర్వెన్షన్ ఫర్ అక్యూట్ సీరస్ ఓటైటిస్ అక్యూట్ సీరస్ ఓటైటిస్ రైట్ సీరస్ ఏది సీరస్ ఇక్కడ చూడాం మాస్టాయిడ్ ఎక్టమీ మాస్టాయిడిస్ రైట్ మాస్టాయిడ్ రైట్ మాస్టాయిడ్ ఎక్కడ చేస్తారు మాస్టాయిడ్ ఎల్బోన్ తెలుసు కదా బిహైండ్ ఇయర్ బిహైండ్ ఇయర్ రైట్ మాస్టాయిడ్ మాస్టాయిడిస్ ఏమొస్తుంది మాస్టాయిడిస్ రైట్ సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాస్టాయిడ్ బోన్ ఏ బోన్ అండి మాస్టాయిడ్ బోనీ సెల్ సెల్ రిమూవల్ రైట్ మెరింజోటమీ మెరింజోటమీ అంటే రైట్ మెరింజోటమీ అంటే ఏంటి రైట్ ఏ మీడియా రైట్ ఒటైటిస్ మీడియానే రైట్ ఏ మీడియా ఒటైటిస్ మీడియానే మెరింజెస్ అంటే ఏంటి మెరింజెస్ అంటే ఏంటి అక్కడ ఏమడిగాడు ఇంటర్వెన్షన్ అక్యూట్ ఇంటర్వెన్షన్ ఫర్ అక్యూట్ సీరస్ ఒటైటిస్ మీడియా మెరింజెస్ అంటే ఏంటి రైట్ ఇక్కడ చూడండి ఓటమీ అంటే ఓపెనింగ్ మెరింజెస్ అంటే టెంపానిక్ మెమరీనే ఏ మెంబ్రీన్ టెంపానిక్ మెంబ్రీన్ బ్రెయిన్ రైట్ ఏ మెంబ్రీన్ అమ్మా టెంపానిక్ మెంబ్రీన్ మెంబ్రీన్ ఓపెన్ ఓపెన్ చేసి ఏం చేస్తారు డ్రైన్ చేస్తారు అర్థమైందా సీరస్ ఓటైటిస్ కదా మీడియా అక్యూట్ సీరస్ ఓటైటిస్ కదా లోపలంతా నిండిపోయింది చీము రైట్ మెరింజెస్ ఓపెన్ చేసి అంటే టెంపానిక్ కెనాల్ ఓపెన్ చేసి టెంపానిక్ కెనాల్ ఓపెన్ చేసి ఏం చేస్తారు రైట్ డ్రైన్ చేస్తారు అది మెరింజోటమీ మెరింజోటమీ రైట్ ఆ తర్వాత స్టెపిడెక్టమీ స్టెపిడెక్టమీ అంటే ఏంటి రిమూవల్ ఆఫ్ రైట్ రిమూవల్ ఆఫ్ రైట్ ఏ బోనమ్మా స్టెపిస్ ఏ బోనా స్టెపిస్ స్టెపిస్ అంటే smallest stapes smallest one of the bone in the middle ear ear middle ear stapes ear bone middle ear lo one of the bone smallest bone right tympanoplastic ante enti repair entamma repair of tympanic membrane ఇది రిపేర్ చేస్తారు అంటే ఏంటి డ్రమ్ చినిగింది అనుకో రైట్ రిపేర్ ఆఫ్ టెంపానిక్ మెమ్రీన్ ఇక్కడ ఏమైతుంది టెంపానిక్ మెమ్రీన్ ని రిపేర్ చేస్తాం అంటే ఏంటి ఇయర్ డ్రమ్ ఇస్ డామేజ్ చినిగిపోయింది అనుకో అప్పుడు ఏం రాస్తాము రిపేర్ రాస్తాం రైట్
రిపేర్ చేస్తాం, దట్ వీ కాల్డ్ యాజ్ ఎ టెంపానో ప్లాస్టిక్. సో ఇదన్నమాట. అన్ను వచ్చేసినాయా? ఏమడిగాడు ఇప్పుడు? సీరస్ ఒటైటిస్ మీడియా ఓపెన్ చేయాలి, డ్రైన్ చేయాలి. ఏమవుతుంది? మెరింజోటమీ అవుతుంది, మెరింజోటమీ అవుతుంది. క్లియరా? క్లియరా? రాసేసారా? ఓకే. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫర్ కార్డియో పల్మనరీ అరెస్ట్? రైట్, కార్డియో పల్మనరీ అరెస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏంటి? ఏపీఆర్ అమ్మా? రైట్, సిపిఆర్. సిపిఆర్ రైట్. సిపిఆర్ లో సీక్వెన్స్ చెప్పు, సీక్వెన్స్ చెప్పు. ఏం చేయాలి? సీక్వెన్స్ ఆఫ్ సిపిఆర్ కేర్, అరే కంప్రెషన్, ఎయిర్ వే, బ్రీతింగ్. అర్థమైందా? సీక్వెన్స్ ఆఫ్ సిపిఆర్. సిపిఆర్ ని ఏబిసి కాదు, క్యాబ్, కార్డియో పల్మనరీ రిసస్టేషన్. క్యాబ్, క్యాబ్ లో సి ఏంది? సి అంటే కంప్రెషన్, ఎయిర్ వే, బ్రీతింగ్. రైట్. ఎన్ని కంప్రెషన్స్? 30 కంప్రెషన్స్. కంప్రెషన్స్ రైట్. ఎయిర్ వే ఓపెన్ చేసి ఎన్ని బ్రెత్ చేయాలి? 2 బ్రెత్ చేయాలి. 30 కంప్రెషన్స్, 2 బ్రెత్ చేయాలి. ఇది సిపిఆర్ సీక్వెన్స్. ఇది సిపిఆర్ అమ్మా, సర్క్యులేషన్ కాదు, కంప్రెషన్. ఇక్కడ రైట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సీక్వెన్స్ కంప్రెషన్ రైట్. అసెస్మెంట్ చేయాలి. ఇది సిపిఆర్ సీక్వెన్స్ అమ్మ. ఏది? సిపిఆర్ సీక్వెన్స్. ఇది సిపిఆర్ సీక్వెన్స్. అదే సిపిఆర్ అసెస్మెంట్ అంటే, సిపిఆర్ అసెస్మెంట్ ఇప్పుడు నేను చెప్పేది అసెస్మెంట్. కార్డియో పల్మనరీ అరెస్ట్ అయినట్టు సిపిఏ, కార్డియో పల్మనరీ అరెస్ట్ అయితే అసెస్మెంట్ ఏంటి? అసెస్మెంట్ ఏంటి? అసెస్మెంట్, అసెస్మెంట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? రైట్. ఫస్ట్ ఏం చేయాలి? రైట్. ఫస్ట్ ఏంటమ్మా అంటే, ఫస్ట్ రెస్పాన్స్. ఫస్ట్ ఏంటి? రెస్పాన్స్ చెక్. రెస్పాన్స్ చెక్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? రైట్. నెక్స్ట్ ఏంటమ్మా? పల్స్. నెక్స్ట్ ఏంటి? పల్స్. ఏ పల్స్? ఏ పల్స్? రైట్, కెరోటిడ్ పల్స్. ఎంతసేపు? రైట్, ఎంతసేపు? జస్ట్ కెరోటిడ్ 5 to 10 seconds. 5 to 10 seconds కెరోటిడ్ పల్స్ రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? రెస్పాన్స్ పల్స్. నెక్స్ట్ ఏం చేయాలి? రైట్, రైట్. పల్స్ వచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇక. ఇప్పుడు ఏం చేయాలి? స్టార్ట్ సిపిఆర్, స్టార్ట్ సిపిఆర్ చేయాలి. క్లియర్? అదే చిల్డ్రన్స్ కి అయితే, అడల్ట్ కి అయితే సీక్వెన్స్ ఏంటి? అడల్ట్ కి అయితే సీక్వెన్స్ ఏంటి? అడల్ట్ కు డైల్ దెన్ సిపిఆర్. ఇది అడల్ట్ రైట్. డెప్త్ రా తర్వాత రాద్దాం. కానీ అడల్ట్ ఆర్డర్ ఏంటి? ఫస్ట్ డైల్ అంటే 100 డైల్ చేసిన తర్వాతనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అడల్ట్ అయితే, అడల్ట్ కార్డియాక్ అరెస్ట్ అయిందనుకో, ఫస్ట్ స్టెప్ ఏంటి? డైల్ 100, డైల్ 100 అంటే 108 రైట్. డైల్ 108 మనకైతే 108 104 సరే. అది డైల్ చేసిన తర్వాతనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఎవరికి? అడల్ట్. అదే చిల్డ్రన్స్ కి అయితే, ఇది అడల్ట్, ఇది అడల్ట్. అదే చిల్డ్రన్స్ కి అయితే, చిల్డ్రన్స్ కి అయితే ఎన్ని? ఎన్ని? 5 CPRs. ఎన్ని సిపిఆర్? 5 CPR ప్లస్ దెన్ ఏం చేయాలి? డైల్. 5 CPRs, 5 CPRs ఇచ్చిన తర్వాత డైల్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎవరికి? ఇది చిల్డ్రన్, చిల్డ్రన్ సీక్వెన్స్. ఇది చిల్డ్రన్ సీక్వెన్స్. ఇంత గుర్తుపెట్టుకోవాలి, ఇంత గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టూడ్ అయిందని చెప్పింది రైట్? అర్థమైంది కదా? డెప్త్ 1 inch, 1.5 inch, 1.5 inch, 1.5 inch ఇదే డెప్త్. ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో మీరు చాలా పెద్ద నోట్స్ రాయాలి, అక్కడ చిన్న నోట్స్ ఏం కాదు రైట్. అండ్ పర్మనెంట్ పేస్ మేకర్స్, పర్మనెంట్ పేస్ మేకర్స్ ఇన్స్టాల్ ఇన్సైడ్, ఇన్స్టాల్ ఇన్సైడ్, అది పర్మనెంట్ పేస్ మేకర్స్. వాడి పర్మనెంట్ పేస్ మేకర్స్ అంటే ఏంటి? అరే పేస్ మేకర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రో కండక్టర్, ఎలక్ట్రో కండక్టర్, ఎలక్ట్రో కండక్టర్, ఎలక్ట్రో కండక్టర్. ఎవరికి? ఎలక్ట్రో కండక్టర్ లివర్ కి ఇస్తావా? స్టమక్ కి ఇస్తావా? ఎలక్ట్రో కండక్టర్ ఆఫ్ హార్ట్, లంగ్స్ పెడతావా? ఏంది కొంబ తీసి?
ఎలక్ట్రో కండక్టర్ ఆఫ్ హార్ట్ రైటా కార్డియో రైటా కార్డియో వర్షన్ మెడిసిన్స్ రైటా కార్డియో వర్షన్ అంటే మెడిసిన్ రైటా ఏమై మెడిసిన్ రిథమిక్ ఎర్థమియాస్ ఏమియాస్ ఎర్థమియాస్ కి మెడిసిన్ అనమాట రైటా కార్డియో వర్షన్ అంటే రైటా ట్రీట్మెంట్ ఆఫ్ ఏమియాస ఎర్థమియాని కంట్రోల్ చేసేదాన్ని కార్డియో వర్షన్ అంటాం కార్డియో వర్షన్ ట్రీట్మెంట్ కార్డియో ట్రాక్షన్ లాస్ట్ టైమ్ వేరే ఆప్షన్ ఇచ్చారు సార్ దేనికి రైట్ అడల్ట్కి అయితే డైల్ సిపిఆర్ డైల్ చేసి సిపిఆర్ చేయాలి చిల్డ్రన్కి అయితే మాత్రం 5 CPRs ఇచ్చి డైల్ చేయాలి టెంపరీ పేస్ మే ఏ పేస్ మేకర్ అయితే ఏంది అదే కదా రెండు ఎలక్ట్రో కండక్టరే కదా రెండు ఎలక్ట్రో కండక్టరే రైట్ దాంట్లో టెంపరీ పేరుకో పర్మనెంట్ పేరుకో ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏంది చూసిరా ఇంత ఉంటుంది సినిమా మీరు ట్రై చేస్తే ఇంత ఉంటుంది సినిమా క్లియరా చలో అయిపోయిందా చలో ఇది 36వ క్వశ్చన్ ఇది 37వ క్వశ్చన్ ఎలా గడుస్తుంది వాట్ ఈస్ ద రీసెర్చ్ డిజైన్ కాల్డ్ దట్ ఇన్వాల్వ్ ద మ్యానిపులేషన్ మ్యానిపులేటింగ్ ఇండిపెండెంట్ వేరియబుల్ వితౌట్ అ రాండమ్ అసెస్మెంట్ రైట్ పార్టిసిపెంట్ టు కంట్రోల్ ఆర్ ఆర్డర్ ద కండిషన్ రీసెర్చ్ మొత్తానికి చెప్పాలా కొంచెమే చెప్తా మొత్తం చెప్పా రైట్ సో విషయం ఏంటంటే రైట్ రీసెర్చ్ డిజైన్లో 2 types ఆఫ్ రీసెర్చ్ డిజైన్స్ ఉంటాయి రైట్ ఒకటేమో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ ఇంకొకటేమో నాన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్ ఏ డిజైన్ ఇది రీసెర్చ్ డిజైన్ ఒకటేమో ఎక్స్పెరిమెంటల్ ఇంకొకటేమో నాన్ ఎక్స్పెరిమెంటల్ ఒకటేమో ఎక్స్పెరిమెంటల్ ఇంకొకటి నాన్ ఎక్స్పెరిమెంటల్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్లో రైట్ ఎక్స్పెరిమెంటల్లో మనము ట్రై చేసినప్పుడు 3 types అన్నమాట ఏంటి ప్రీ ఎక్స్పెరిమెంట్ ఆ తర్వాత క్వాషి ఎక్స్పెరిమెంట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా ట్రూ ఎక్స్పెరిమెంట్ మొత్తం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ సార్ 3 ఏంటండి ప్రీ ఎక్స్పెరిమెంట్ క్వాసి ఎక్స్పెరిమెంట్ ట్రూ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చూడండి ప్రీ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటమ్మా అంటే వీ కెన్ కంపారేటివ్లీ టేక్ దట్ ప్రీ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తామంటే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కి వెళ్ళినప్పుడు అంటే మనం తీసుకున్న శాంపిల్ గ్రూప్లలో మళ్ళీ 3 ఉంటారు ఇక్కడ ఏంటి మళ్ళీ వీటిలలో ఈ రెండిట్లలో తేడా ఏంటి సార్ అంటే ఈ రెండిట్లలో తేడా చెప్పాలి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే మనం యూజ్ చేసేటప్పుడే అంటే ఒక గ్రూప్ కేసుని యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏమేమి యూజ్ చేస్తామంటే మ్యానిపులేషన్ యూజ్ చేస్తాము ఏమి యూజ్ చేస్తాము మ్యానిపులేషన్ యూజ్ చేస్తాము అండ్ దీంట్లో మన కంట్రోల్ గ్రూప్ కూడా ఉంటుంది ఏముంటుంది కంట్రోల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మ్యానిపులేషన్ ఉంటుంది కంట్రోల్ ఉంటుంది మూడోది ర్యాండమైజేషన్ ఉంటుంది ఫస్ట్ ఏ చేశానా ర్యాండమైజేషన్ అంటే మనం తీసుకున్న గ్రూప్ ఉంది కదా గుంపు వాళ్ళని ర్యాండమ్ చేయొచ్చు లేదు దాంట్లో ఒక గ్రూప్కి మ్యానిపులేట్ చేయొచ్చు ఒక గ్రూప్ని కంట్రోల్ చేయొచ్చు అట్లా మూడు ఉంటాయి ఏంటండి మ్యానిపులేషన్ కంట్రోల్ ర్యాండమైజేషన్ మూడు ఉంటాయి మొత్తం ఈ మూడింటిని యూజ్ చేసి చేసేదేమో ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఈ మూడు కూడా యూజ్ చేయకుండా కేస్ స్టడీ చేసినాం అనుకో నాన్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అంతే తేడా మళ్ళీ నాన్ ఎక్స్పెరిమెంటల్ అవన్నీ ఉండవు ఏది ర్యాండమ్ గ్రూప్ మ్యానిపులేషన్ గ్రూప్ కంట్రోలింగ్ గ్రూప్లు ఉండవు మీరు అర్థం చేసుకోండి రైట్ సో ఇక్కడ ఏమేమి ఉంటాయి ఉంటే కేస్ స్టడీ వాళ్ళు చెప్పినట్టు రాసుకుంటావు దాని ఏమంటాం మనము కేస్ స్టడీ అంటాం రైట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది రైట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది రైట్
ఇది కేస్ స్టడీ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. దేంట్లో ఇది నాన్ ఎక్స్పెరిమెంటల్, ఎక్స్పెరిమెంటల్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రైట్. ఇంకా నాన్ ఎక్స్పెరిమెంటల్ లో చాలా ఉంటాయి, వి జస్ట్ గో విత్ దట్ నాన్ ఎక్స్పెరిమెంటల్ రైట్. దాంట్లో మనం నాన్ ఎక్స్పెరిమెంటల్ అయితే కేస్ స్టడీ, డిస్క్రిప్టివ్ లేదంటే కోరిలేషన్, కోరిలేషన్ స్టడీ, కోరిలేషన్ స్టడీ ఇలా మనం రైట్ డిస్క్రిప్టివ్ లే నాన్ ఎక్స్పెరిమెంటల్ వెళ్తాం రైట్. ఎపిడెమాలజికల్ స్టడీ, కేస్ స్టడీ ఎపిడెమాలజికల్ స్టడీ, ఎపిడెమాలజికల్ రైట్ స్టడీ, ఎపిడెమాలజికల్ స్టడీ. ఇట్లా మనం నాన్ ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళేటప్పుడు చాలా మాట్లాడుకుంటాము, తర్వాత మాట్లాడదాం, క్లియరా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది రీసెర్చ్ డిజైన్, ఏ డిజైన్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే క్లియర్గా చూడండి. ఇండిపెండెంట్ వేరియబుల్ మ్యానిపులేటింగ్, ఏం చేశాడు మ్యానిపులేట్ చేశాడు దేన్ని, ఇండిపెండెంట్ వేరియబుల్ వితౌట్ ర్యాండమైజ్. ఇక్కడ చూడండి, ముగ్గురిని యూజ్ చేస్తేనేమో ట్రూ ఎక్స్పెరిమెంట్ రైట్, ర్యాండమైజింగ్ యూజ్ చేయకుండా ఓన్లీ మ్యానిపులేట్ చేస్తేనేమో క్వాషి ఎక్స్పెరిమెంట్. క్వాషి ఎక్స్పెరిమెంట్ లో ఏముంటది, ఏముంటది, ఏముండదు, ర్యాండమ్ ఉండదు, ర్యాండమ్ ఉండదు రైట్. కంట్రోలింగ్ ఉంటది, మళ్ళీ ఏముంటది, కంట్రోలింగ్ ఉంటది. అదే ట్రూ ఎక్స్పెరిమెంట్ లో మ్యానిపులేట్ చేస్తాడు, ర్యాండమ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. ఈ మూడు కూడా ఉంటాయి ట్రూ ఎక్స్పెరిమెంటల్, ట్రూ ఎక్స్పెరిమెంటల్. ఇక్కడ మ్యానిపులేషన్ ర్యాండమ్ ఏముండదు, ఓన్లీ కంట్రోల్ గ్రూప్ ని మాత్రమే తీసుకుంటాడు. అర్థమైంది నేను చెప్పింది? ఇది ఇంకా రీసెర్చ్ చెప్పేటప్పుడు ఇంకొంచెం డెప్త్ గా అర్థమవుతుంది మీకు, క్లియరా రైట్. ఓన్లీ ఒక రైట్ ర్యాండమ్, వితౌట్ ర్యాండమ్ అన్నాడు, ఏమన్నాడు, వితౌట్ ర్యాండమైజేషన్ అంటే అది క్వాసీ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంటలే, ఎక్స్పెరిమెంట్ రెండు కూడా. ఇక్కడ ఓన్లీ కంట్రోల్ గ్రూప్ ని యూజ్ చేశాడమ్మా, ఇక్కడనేమో ర్యాండమ్ ని యూజ్ చేయకుండా కంట్రోల్ గ్రూప్, మానిపులేషన్ గ్రూప్ ని యూజ్ చేశాడు రైట్. ఇక్కడ రైట్ ముగ్గురిని యూజ్ చేశాడు, ముగ్గురులలో ఒకడినేమో ఒక దగ్గర యూజ్ చేశాడు, ఇంకోని ఇంకో దగ్గర యూజ్ చేశాడు, ఒకరిని యూజ్ చేయలే. అర్థమైందా? దట్ వీ కాల్డ్ యాజ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. వాట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాల్డ్ లివింగ్ ద సేమ్ ఏరియా హూ ఆర్ కన్సిడర్డ్ యూనిట్ అండ్ హ్యావింగ్ ఏ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ రైట్ ఇన్ కామన్. అందరూ ఒకే ఆచారాన్ని పాటిస్తే దాన్ని ఏమని పిలుస్తారు? అందరూ ఒకే తాటిపై ఉంటే అది కమ్యూనిటీ రైట్. వాట్ ఈస్ ఏ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్? ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఇందాక చెప్పిన ర్యాండమ్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది, మూడు ఉంటే అది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్. ఏమేమి ఉంటుంది? ర్యాండమ్ ఉన్న దాంట్లో రైట్ అక్కడక్కడ తీసుకున్నాం జనాలని, ఆ తర్వాత వాళ్ళని ఏం చేస్తాం మనము, కంట్రోల్ చేస్తాం. అంటే 5వ సంవత్సరం ఏజ్ వరకే అలా వ్యాలిడ్ రైట్, అండ్ 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ వరకే కంట్రోల్ చేసినాం గ్రూప్ ని. ఆ తర్వాత ఏం చేసినాం? మ్యానిపులేషన్ అంటే ఒకనికి మందు దాపించినాం, ఒకనికి బీడు దాపించినాం, ఒకనికి కళ్ళు దాపించినాం, అరే మ్యానిపులేషన్ అది రైట్. ఏజ్ గ్రూప్ కంట్రోల్ గ్రూప్ అన్నమాట. దీనికి అర్హులు ఓన్లీ 20 నుంచి 30 సంవత్సరాల యువకులు మాత్రమే, అది కంట్రోల్ గ్రూప్, అది కంట్రోల్ గ్రూప్. ర్యాండమ్ అంటే ఏంటంటే చెప్పాను కదా రైట్, సెలెక్ట్ చేసేటప్పుడు అందరినీ కళ్ళు దాపించినావు కానీ వరుసగా సెలెక్ట్ చేయట్లే, అక్కడ ఒకటి పికప్ చేస్తున్నావు. దానిలో మళ్ళీ చాలా కథలు ఉండేలే రైట్, లైన్లో నిలబడి పిక్ చేయడము, ఇంకా నేను కంట్రోల్ గ్రూప్లలో టైప్స్ ఆఫ్ కంట్రోల్ గ్రూప్స్ అని చాలా ఉంటాయి, అది నేను రీసెర్చ్ చెప్పేటప్పుడు చెప్తా రైట్. అది గమ్మత్తు ఉంటుంది కథ ఏంది అనేది, జనాభా లెక్కల కథలు. ఇది ఏ గ్రూపు? కంట్రోల్ గ్రూప్. ఇదేంది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఓన్ వాలంటరీ గ్రూప్ అంటారు. ఏ గ్రూప్? వాలంటరీ. ఇది వాలంటరీ గ్రూప్. కంట్రోల్ గ్రూప్ అంటే కంట్రోల్, అది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ లో ఒక పార్ట్ కంట్రోల్ గ్రూప్. వాట్ ఈస్ ద సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ స్కిన్? స్కిన్ కి సూపర్ఫిషియల్ లేయర్ అడుగుతున్నాడు రైట్. సెబేసియస్ గ్లాండ్స్, సెబేసియస్ గ్లాండ్స్ అంటే రైట్ స్కిన్ గ్లాండ్. ఏ గ్లాండ్?
స్కిన్ ఏం చేస్తుంది? రైట్, స్వెట్ రిలీజ్, అంతే కదా? రైట్, ఆయిల్, రైట్, ఆయిల్ ఫామ్ ప్లస్ స్వెట్ రిలింగ్. అక్కడ కూడా మళ్ళీ రెండు ఉంటాయి, రైట్? సెబేసియస్ లే మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ అంటారు వాటిని. మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ కూడా సెబేసియస్ గ్లాండ్స్, వాటిని మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ అంటారు, రైటా? రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ అంటే ఏంటి? అవుటర్ లేయర్. ఏ లేయర్ అండి? అవుటర్, అవుటర్. దీన్ని ఏమంటాం మనం? సూపర్ఫిషియల్, సూపర్ఫిషియల్, సూపర్ఫిషియల్ లేయర్స్. ఎన్ని లేయర్స్ ఉంటాయి మొత్తం ఎపిడర్మిస్ కి? ఎన్ని లేయర్స్ ఉంటాయండి? ఫైవ్ లేయర్స్ ఉంటాయి. అరే ఎపిడర్మిస్ కి ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఫైవ్ లేయర్స్ ఉంటాయి. దీని రైట్, దాంట్లో ఫస్ట్ త్రీ లేయర్స్ ని డెత్ లేయర్సే అంటాం. ఇది ఒక డెత్ లేయర్ అమ్మా. ఇది ఏ లేయరు? డెత్ లేయర్. ఎందుకు దీన్ని డెత్ లేయర్ అని పిలుస్తున్నా నేను? దిస్ లేయర్ ఈజ్ ఏ డెత్ లేయర్. ఎందుకు ఇది చచ్చిపోయిన లేయరు? ఎందుకు దీన్ని డెత్ లేయర్ అంటాం? ఎందుకంటే దీనికి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఉండదు. ఎపిడర్మిస్ కి సార్, నేను ఎపిడర్మిస్ లో ఉన్నాను, కనిపించట్లేదు అనుకుంటా ఇందాక వెనకాల, రైట్? సో ఎపిడర్మిస్ ని అవుటర్ సూపర్ఫిషియల్ లేయర్ అంటారు. మొత్తం ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఆ లేయర్ కి ఇంకో పేరు ఏంది? ఎందుకు చెప్తున్నా? ఎందుకు చెప్తున్నా? నో బ్లడ్ సప్లై, నో బ్లడ్ ప్లస్ నర్వ్, రెండు సప్లైలు ఉండవు. దానికి టచ్ ఉండదమ్మా. టచ్ రిసెప్టార్ ఉంటుంది. రిసెప్టార్, రిసెప్టార్ డర్మిస్ లో ఉంటాయి, ఎపిడర్మిస్ లో ఉండవు. ఇది పల్చగుంది కదా, దీంట్లో ఉండదు. దీని దీని లోపల ఉంటాయి. దానికి పోర్ ఉంటుంది, పోర్, పోర్స్. ఫస్ట్ త్రీ లేయర్స్ అంటే అమ్మా స్కిన్ కి ఫస్ట్ త్రీ లేయర్స్ పూర్తయి వస్తాయి, పూర్తయి వస్తాయి. అర్థమైందా? పాము తీసిన పాము ఏమో తీస్తుంది పెద్దగా ఒకేసారి కనిపిస్తుంది. మనదేమో రోజు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది మన స్కిన్ కి, రోజు తీస్తాం మనం. ఎందుకు? సబ్బు రాసి రుద్దింగ్, దాని విధంగా స్క్రబ్బర్ పెట్టి రుద్దింగ్, రైట్? ఆటోమేటిక్ గా మనం పాము లెక్క తీయడానికి లేదు, ఆటోమేటిక్ గా అది ఎక్కడికో ఎగిరిపోతుంది మనం చూడకుండానే. అప్పుడప్పుడు చూడొచ్చు చలికాలంలో ఊడేది, రైట్? ఎండాకాలంలో చూడలేము. దట్ కాల్డాసియా, దట్ కాల్డాసియా డిఫరెంట్. ఇదేంది? బతుకున్న లేయర్, బతుకున్న లేయర్. ఏందమ్మా అది? డర్మిస్. డర్మిస్ నీకు ఇంకో పేరు? డర్మిస్ కి ఇంకో పేరు ఏంది? ఇదేమో ఎపిడర్మిస్, రైటా? ఇదేమో ఏ డర్మిస్? హైపోడర్మిస్. ఎపిడర్మిస్ కి ఇంకొక పేరే అర్థమైందా? రైటా, ఏ డర్మిస్ ఇది? రైటా, ఆహా, హైపోడర్మిస్ ఇక్కడ కాదు, ఇక్కడ రాదాం, కింద రాదాం, కానీ అది లేదు. హైపోడర్మిస్ ఇక్కడ లేదు కానీ ఇక్కడ చెప్పండి. డర్మిస్ కి ఏమంటారు? డర్మిస్ ని ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ లైవ్, ఏదమ్మా? లైవ్ స్కిన్ లేయర్, లైవ్ స్కిన్ లేయర్, లైవ్ స్కిన్ లేయర్. దీన్నే ఫంక్షనల్ స్కిన్ లేయర్ అంటారు. ఏనల్లా? ఫంక్షనల్ స్కిన్ లేయర్. ఇది లైవ్ స్కిన్ లేయర్ లేదా ఫంక్షనల్ స్కిన్? అది డెత్, అది డెత్. హెయిర్ అంటే ఏంటి? హెయిర్ అంటే ఏంటి? హెయిర్ అంటే ఏంటమ్మా? మోడిఫైడ్ స్కిన్ లేయర్ కాల్డ్ యాజ్ ఏ హెయిర్. హెయిర్ కూడా స్కిన్ లో ఒక లేయరే, కాకపోతే మోడిఫైడ్ అయింది కెరోటిన్ వచ్చి. కెరోటిన్ అనే ప్రోటీన్ వచ్చింది కదా, కెరటినైజేషన్ జరగడం వల్ల, కెరటినైజేషన్ జరగడం వల్ల స్కిన్నే నెయిల్ అయింది, స్కిన్నే హెయిర్ అయింది. ఇది వేరేది కాదు, స్కిన్నే మారింది. ఇది వేరేది కాదు, స్కిన్నే మారింది. ట్రై టు అండర్స్టాండ్. వేరే వాళ్ళు కాదు వీళ్ళు, వేరే ఊరు నుంచి రాలే. అర్థమైంది కదా? రైట్. కెరోటిన్ అనేది ప్రోటీన్, కెరోటిన్ అనేది ప్రోటీన్. అది పుష్కలంగా ఉంటే ఇది రూపం మారుతుంది, రైట్? ఇప్పుడు ఆన్సర్ ఏంది? సూపర్ఫిషియల్. ఇవి చూసిరా, ఇట్లాంటి క్వశ్చన్ల దగ్గర ఇంతసేపు ఉంటామా? రైట్, రైట్. కట్ 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 ఆగుతుంది సార్. బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రా, ఇంటి బయటికి వెళ్ళు, గాలి పీల్చుకో, లోపలికి రా.
అట్లా కాదమ్మ, లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు. వాట్ ఈస్ అ పర్మనెంట్ కట్టింగ్ ఆఫ్ మెన్సేషన్? పర్మనెంట్ సిజేషన్ ఆఫ్ రైట్. సో కఫ అమ్మ మెనోపాస్ అమ్మా ఆఫ్టర్ రైటా. సో ఆఫ్టర్ అని చెప్పడానికి ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా, రైటా. దీనిలో ఆఫ్టర్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, రైట్. ఆఫ్టర్ ఏజ్ అని చెప్పడానికి పర్టికులర్గా ఏం లేదు, 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 3 ఫ్యాక్టర్లో ఫ్యాక్టర్ మెనోఫాస్కి ఫ్యాక్టర్ నెంబర్ 1 ఏందమ్మా అంటే, డిప్లికేషన్ ఆఫ్ రైట్ ఏకేషన్ రైట్ డిప్లెంట్ ఆఫ్ రైట్ డిప్లెంట్ ఆఫ్ డిప్లెంట్ ఆఫ్ ఏ హార్మోన్ అండి, ఈస్ట్రోజన్ డ్రాపింగ్ అన్నాం. ఇది పెద్ద పదం ఎందుకు మనకి కదా, సింపుల్ డ్రాపింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఏ రోజు అయితే డ్రాప్ అవుతుందో ఆ రోజు మెనోఫాస్ మూడినట్టే. ఈరోజు మెయింటైన్ చేసేది ఈస్ట్రోజనే కదా. నెంబర్ 1 ఏంటి, డ్రాపింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్, డ్రాపింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్ రైట్. ఫెయిల్యూర్ ఆఫ్ హార్మోన్ నెగటివ్ ఫీడ్బ్యాక్, హార్మోన్ నెగటివ్ ఫీడ్బ్యాక్, ఫెయిల్యూర్ ఆఫ్ హార్మోన్ నెగటివ్ ఫీడ్బ్యాక్, క్లియర్ రైట్. సో దీస్ ద టూ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, డ్రాపింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్, ఫెయిల్యూర్ ఆఫ్ హార్మోన్ నెగటివ్ ఫీడ్బ్యాక్. ఈ రెండు కనుక జరిగే క్షణంలో మెనోపాజ్ వస్తుంది. ఒకరికి 40 సంవత్సరాలకు వస్తుంది, ఒకరికి 45 సంవత్సరాలు. యాక్చువల్గా ఒకప్పుడు ఏంది, 45 సంవత్సరాలు అయితే మెనోపాజ్, బట్ ఇప్పుడు సినిమాలు చేంజ్, సినిమా మారింది. 45 సంవత్సరాలు వస్తేనే మెనోపాజ్ రావాలని రూల్ లేదు, అర్థమైందా. 45 సంవత్సరాలు 50 సంవత్సరాల దాకా మెన్సెస్ వచ్చే వాళ్ళు ఉన్నారు, అర్థమైందా. 30 సంవత్సరాలకే మెన్సెస్ ఆగిన వాళ్ళు ఉన్నారు. డ్రాపింగ్ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకో. అమనూరియా ఇదేందమ్మా, పర్మనెంట్ సిజేషన్. ఇది ఏ చేశానా, పర్మనెంట్ సిజేషన్ ఆఫ్ మెన్సెస్. ఇది మెన్సెస్ రైట్. టెంపరీ ఏరీ టెంపరీ సెజేషన్ ఆఫ్ మెన్సెస్. టెంపరీగా రైట్ ఆగిపోయింది, టెంపరీగా మెన్సెస్ ఆగిపోయింది, ఏమంటాము, అమెనూరియా అంటాం. ఇదేందమ్మా ఫస్ట్ మెన్సెస్. ఇదేందమ్మా ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, రైట్. సో రైట్ అదాన్ని కన్సెప్షన్ అంటాం. ఏ సెప్షన్, కన్సెప్షన్ రైట్, కన్సెప్షన్ స్టేజ్. ఏ స్టేజ్ ఉంది, కన్సెప్షన్ స్టేజ్. ఇక్కడ కూడా అమెనూరియానే ఉంటుంది, మెన్సెస్ స్టాప్ అవుతుంది. ఏ మెన్సెస్ అంటాం దాన్ని, సెకండరీ మెన్సెస్, సెకండరీ అమెనూరియానా ప్రైమరీ అమెనూరియానా, ఏందమ్మా రైట్, సెకండరీ అమెనూరియా అంటాం, సెకండరీ అమెనూరియా అంటాం. ప్రెగ్నెన్సీలో కనిపించేది సెకండరీ అమెనూరియా, మెనోపాజ్లో కూడా సెకండరీ అమెనూరియానే, బట్ పర్మనెంట్ అది. సరే ఇది పర్మనెంట్, ఇది టెంపరీ. థర్డ్ ఫ్యాక్టర్ వాట్ ఈస్, ఏ థర్డ్ ఫ్యాక్టర్ నానా, నేను 2 ఫ్యాక్టర్సే చెప్పిన, మూడో ఫ్యాక్టర్ గుర్తుకు రాట్లేదు.